హాయండి, ఈరోజు ఎంతో రుచికరమైన ఈరోజు ఆలు కుర్మాని చేసుకున్నాం. ఇలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలా చేసుకొని ఆలు కుర్మా అలా చపాతీలు కాల్చుకొని అలా రోల్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా ఒకటి తినేవాళ్ళు నాలుగుగా తింటారు. ముందుగైతే రెండు ఉల్లిగడ్డలు తీసుకొని అలా ఇలా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పోసి కొద్దిగా నీళ్ళు పోయాలి. ఎక్కువ నీళ్ళు పోస్తే పొంగిపోతుంది. ఒకే ఒక కిజిల్ అనేది పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే మెత్తగా పోతుంది. అలా ఉడికిన తర్వాత అలా సొనగ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు మాత్రమే తరుక్కున్నాను. ఇప్పుడు బాణలో పెట్టి దాంట్లో నూనె అనేది వేసుకొని లవంగాలు వేసుకొని యాలక్కాయలు వేసుకోవాలి. పువ్వు వేసుకోవాలి, బిర్యానీ పువ్వు, బిర్యానీ పట్టు వేసుకోవాలి, ఆకు వేసుకోవాలి, బిర్యానీ ఆకు, ఆవాలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలి, దాంట్లో ఎర్రగడ్డలు అనేది వేసుకోవాలి, కరింపాకు అనేది వేసుకోవాలి, కరింపాకు వేసిన పసుపు పొడి అనేది వేసుకోవాలి. అలా వేగిన తర్వాత ఆ ఉల్లగడ్డ అనేది దాంట్లో పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా ఒక 2 నిమిషాల పాటు మూట పెట్టుకొని మగ్గనిచ్చాలి. మగ్గిన తర్వాత ఇది అనేది తీసేసినామంటే బాగుంటుంది. తీయపోతే అసలు పిల్లలకి అనేది తగులుతుంది కదా. అందువల్ల ఇప్పుడైతే అలా గిన్నెలో తీసుకొని అలా చపాతీలో గెలిపించుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఆలు కుర్మా. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చితే మీకు లైక్ చేసేది మాత్రం